మిస్టర్ రఘు గారు కారు మంచి కాదు రఘు కారు తర్వాత అల్లుడు మామ ఫస్ట్ సరిగాని ఎప్పుడు నాకు డౌట్ ఉంది ఎందుకంటే నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్ గా అయిన తర్వాత సినిమాలు చేస్తూ నాకు పరిచయం నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ పరిచయం అలా మన రిలేషన్షిప్ స్టార్ట్ అయ్యింది కాబట్టి నువ్వు ఇండస్ట్రీకి ఎలా రావాలనుకున్నావు ఎందుకు కావాలనుకున్నావు నీ బేసిక్ ఇంటెన్షన్ ఎలా వచ్చింది ఆ ఇంట్రెస్ట్ ఎలా కలిగింది సో అది డెఫినెట్లీ చిన్నప్పటి నుంచి సినిమా అంటే ఇష్టం సో ఇందులో నాకు క్లారిటీ ఉంది మీకు థియేటర్ వరంగల్ రామ్ నాయ్ కాదు బాగోలేదు సో అక్కడ సినిమాలకు ఎప్పుడు ఆడుతూ అలాంటి చైల్డ్హుడ్ నుంచి కూడా సినిమా అంటే ఇష్టం సో స్కూల్ లేకుంటేసి సినిమాలు చూసేవాడిని సో అది దానివల్ల అలా చైల్డ్హుడ్ నుంచి ఉండడం వల్ల సినిమా అనే ఇంట్రెస్ట్ జనరేట్ అవ్వడం వల్ల నేను సినిమాల ఇండస్ట్రీకి రావడం అయింది సో అది నేను చేసింది ఇద్దరి దగ్గర వర్క్ చేసిన ఒకటి టీ ప్రభాకర్ గారి దగ్గర రెండు క్రాంతి కుమార్ గారి దగ్గర సో ఇద్దరి దగ్గరే ఫైవ్ ఫిలిమ్స్ ఏదో చేశాను నేను ఆఫ్టర్ దట్ నేను డైరెక్టర్ అయ్యాను ఫైవ్ ఫిలిమ్స్ చేసిన ఫస్ట్ ఫిలిం అతను కళ్యాణ్ నందమూరి కళ్యాణ్ సెకండ్ ఫిలిం అశోక్ నెక్స్ట్ థర్డ్ ఫిలిం కి వచ్చేసరికి అతిథి మూడిట్లో ఒక సిమిలారిటీ ఉంది అన్ని అక్షరాలు ఆతోనే మొదలవుతాయి ఇంగ్లీష్ లో రాస్తే ఏతో మొదలవుతాయి అతిథి అనుకోకుండా జరిగిందా అనుకోని జరిగిందా 100% అనుకోకుండా జరిగిందే అది అది ఏమనుకోలేదు అలా ఆతోటే మొదలు పెట్టాలని అది ఏం లేదు అలా అనుకుంటే అతను కూడా ఇలాగా అశోక్ ఇట్ అవ్వాలి అశోక్ లాగా అతిథి కూడా ఇట్ అవ్వాల్సిందే సో అది ఆ సెంటిమెంట్ ఏం లేదు నెక్స్ట్ రేస్ గుర్రం రేపు రిలీజ్ కాబట్టి రేస్ గుర్రం అల్లు అర్జున్ గారితోనే చేయాలి అని ఎందుకు అంటున్నారు నాకు ఆర్య సినిమా నుంచి కూడా ఇన్ఫ్యాక్ట్ నేను సుకుమార్ నేను ఒకే జర్నీ స్టార్ట్ అయ్యాను తను ఆర్య చేశాడు దాని తర్వాత నేను అతను అప్పుడే చేశాను సో ఆర్య చూసిన దగ్గర నుంచి నేను ఆ రోజే అనుకున్నాను కరెక్ట్ హీరో నాకు కరెక్ట్ నా ఎనర్జీకి కరెక్ట్ నా స్టైల్కి కరెక్ట్ అని అప్పటి నుంచి అనుకున్నాను సో అలాగే తను చేద్దాం ఎప్పటికైనా చేయాలని ఉండేది మనసులో సో అది ఈవెన్ నాకు ఎప్పుడు అతను ఒక్కడే తర్వాత కూడా బన్నీ ఫోన్ చేయడం జరిగింది సో జరిగినప్పుడు తను కూడా నా దగ్గర అడిగాడు తర్వాత తను అశోక్ అతిథి తర్వాత కూడా నాకు ఫోన్ చేసి మాట్లాడాడు సినిమా చేయాలి అని చెప్పి అడిగాడు సో అది అలా ఇద్దరి మధ్యన మా ఇద్దరి మధ్యన అలా ఫస్ట్ నుంచి కూడా చేయాలి మీ ఇద్దరిని చేయాలి అనేది ఇది ఉండేది దాంతో అది రేస్ గుర్రానికి క్లియర్ అయింది బన్నీ గురించి నాకు చాలా తెలుసు అండి బన్నీ గురించి నేను విన్నాను తను ఎలా ఉంటాడు ఏంటి అది సో నేను అంత టెన్షన్ ఫీల్ అవ్వలేదు తన గురించి ఎందుకంటే చాలా చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు తను బేసిక్ సో మనలో కలిసిపోయి ఉంటాడు ఇప్పుడు నీతోటి నిన్ను ఎలా అయితే నేను మాట్లాడచ్చో నిన్ను ఎలా అయితే తిట్టచ్చో నన్ను బన్నీని కూడా తిట్టచ్చు అలా సో అది నాకు బాగా కనెక్ట్ అయింది తనతో సో అది సో వెరీ డౌన్ టు ఎర్త్ అండి తను వచ్చినా కూడా తను కష్టపడతాడు తన అంటే అలాంటి మెంటాలిటీ సో ఇంకా నేర్చుకోవాలి అనే ఇది తనలో ఉంది సో యా సో అది హట్స్ ఆఫ్ బన్నీ చెప్పేసారు రోజు మీకు ఎలా ఫీల్ అయింది తను హోంవర్క్ చేసుకుని నా దగ్గరకు వచ్చి డైరెక్టర్ గారు ఇలా ఇలా అని చెప్పేసి ఇలా ఉంటే బాగుంటుంది ఇలా ఉంటే బాగుంటుంది అనేది నాకు చెప్పాడు అందులో నాకు బాగా నచ్చింది తను చేసిన సో నేను అవి కొన్ని నేను అడాప్ట్ చేసుకుని మళ్ళీ నేను ఇందులో చేయడం జరిగింది సురేష్ సో అతను డెఫినెట్లీ స్టైలిష్ స్టార్ అండి సో తను బేసిక్గా ఉండడానికే ఉండడం కూడా అలాగే ఉంటుంది కాబట్టి నాకు చాలా ఈజీ అయిపోయింది సో దీనికి ఇది మీ ఇద్దరం అనౌన్స్ అవ్వడానికి మాకు ఇంకొకరు తోడయ్యారు అది మనోజ్ పరమహంస అని సో డెఫినెట్లీ ఈరోజు తనను అంత ఇదిగా చూపించడానికి నేను అనుకున్న విజన్ చూపించడానికి మనోజ్ పరమహంస ఫస్ట్ మార్క్స్ అండి తనకి సో అంత అలాంటి క్యారెక్టరు అలాంటి డిజైన్ చేసిన నెక్స్ట్ వక్కంత మనిషి అండి సో తనకి బన్నీకి కరెక్ట్ యాప్ట్గా డిజైన్ చేసి నాకు ఇచ్చాడు
స్క్రిప్ట్ ని. సో తనకి ఆ క్రెడిట్ వెళ్తుందని చాలా ట్రావెల్ యా ఇవన్నిటికి ఎస్ ఇవన్నిటికి మేము ఇలా చేయాలి, మా మేము ఉండాలి, మేము ఇలా సినిమా చేయాలి అనేది వెనకాల ప్రొడ్యూసర్స్. సో వెంకటేశ్వరరావు గారు, బుజ్జి గారు. సో బుజ్జి గారు ఎస్పెషల్లీ ప్రొడక్షన్ సైడ్ మొత్తం ఎవ్రీథింగ్ వెనకాల ఉండి ప్లాన్ చేసి చేశారు. సో తన వల్ల అది సాధ్యం, తను ఉండడం వల్ల, తను మాకు చేసిన సపోర్ట్ వల్ల నేను చేయగలిగాను. స్క్రిప్ట్ అనుకున్నప్పుడు రేస్ గురం అనుకున్నారా, లేకపోతే అల్లు అర్జున్ గారు స్టార్ట్ సెట్స్ లోకి వెళ్ళిన తర్వాత తన ఎనర్జీ, నిజంగా తన ఎనర్జీ నేను సెట్ లో చూసింది కూడా రేస్ గుర్రం రేసుల్లోనే పరిగెడుతుందేమో, బయట పరిగెట్టదు అది, ఆ రేస్ ట్రాక్ మీదే గుర్రం అది ఆ ఇదిలో ఉంటుంది ఆ గ్యాలప్ అంతా. కానీ తను మటుకు అబ్సల్యూట్ ఇదిగా ఉంది. టైటిల్ అనేది సినిమా స్టార్ట్ అయినాక పెట్టారా ముందే అనుకున్నారా? లేదు, ఇది రన్నింగ్లో, సినిమా రన్నింగ్లో అనుకున్నది. సో తనని చూస్తే ఆ ఎనర్జీ ఆ ఇది, సో దానివల్ల తనలో నుంచి జనరేట్ అయింది. ఎస్పెషల్లీ సేమ్ క్యారెక్టర్ కూడా అడాప్ట్ అయింది, సో దానివల్ల రేస్ గుర్రం అనే టైటిల్ పెట్టడం అయింది. సో సో ఫస్ట్ బిగినింగ్ మేము చెప్పినప్పుడు ఈవెన్ బన్నీ కూడా ఓకే ఓకే అన్నాడు. వన్స్ అతను పెట్టి డిజైన్ చేసి చూపించిన తర్వాత చాలా చాలా ఎక్స్ట్రాడినరీ ఫీల్ అవుతాను. సో నిజంగా యాప్ట్ టైటిల్ బన్నీకి రేస్ గుర్రం. నెక్స్ట్ ఈ సినిమాలో ఇంకొక ప్యాక్ సర్ప్రైజ్ ప్యాకేజ్, ఐ మీన్ పవర్ ప్యాక్డ్ శృతి హాసన్ సూపర్ స్టార్ డాటర్ కదా, ఎలా ఉంటుంది యాటిట్యూడ్, ఎలా ఉంటుంది సెట్ లోకి వస్తే ఎలా ఉంటుంది, బిహేవియర్ యాటిట్యూడ్స్ ఎలా ఉంటాయి, అలాంటి టెన్షన్ ఏమైనా ఉండిందా? యూఆర్ లైక్ మోర్ కంఫర్టబుల్? ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ తనతో వర్క్ అండి, ఎందుకంటే తను కూడా చాలా డెడికేటెడ్గా ఉంటుందండి. ఒక తెలుగు డైలాగ్ని తను ఫుల్గా తప్పుకోకుండా ఒక పేజీ డైలాగ్ ఉన్నా కూడా తను ఎవరు ప్రాంప్టింగ్ కూడా ఒప్పుకోదండి, తను అది క్లియర్గా తన డైలాగ్ ఫుల్గా చెప్తుందని, ఎవరన్నా చెప్పినా కూడా తను సీరియస్ అయిపోతుంది నేర్చుకోవాల్సిందే అని చెప్పి నేర్చుకొని చేస్తాను. సో అంత డెడికేటెడ్. సో ఈ సినిమాలో స్పెషల్లీ నేను ఇప్పటివరకు శృతిని కూడా అంత డ్యాన్స్ చేసి చూడలే, బట్ ఈ సినిమాలో చాలా ఎక్స్ట్రాడినరీగా డ్యాన్స్ చేసింది. చాలామంది చూసిన వాళ్ళందరూ కూడా అమ్మాయి ఏంటి ఇలా చేసింది అని అంత, ఇన్ఫ్యాక్ట్ అక్కడక్కడ బన్నీని డామినేట్ చేసి అంత చేసింది. ఈ విషయం బన్నీ అని చెప్పాడు. సో తను బేసిక్గా కమలాస్ డాక్టరు ఆ ఇది అది లేదండి, తాను తాను నేను ఓన్ అనే సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఉన్న ఇండివిజువాలిటీ ఉన్న ఇది శృతి అండి. సో డెఫినెట్లీ తను తన ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా కరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యి సినిమా చేసింది. సో మనోజ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే తన సినిమానే చెప్తుంది తన గురించి. సో పర్సన్ యాజ్ అ పర్సన్ గా నేను యాజ్ అ పర్సన్ గా సినిమాటోగ్రఫీగా తీసి పక్కన పెడితే పర్సన్ లో తను నేను చూసిన క్వాలిటీ అంటే సినిమా తప్ప వేరే మాట్లాడటం, సినిమా 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 క్వాలిటీ సినిమా, ఇది తప్ప వేరే ఇది ఉండదు, వేరే ఆలోచన ఉండదు తనకి. సో ఆ ప్యాషన్లో బతుకుతాడు తను. సో ఎవరి మాట వినడు క్వాలిటీ విషయంలో, అది నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ తమన్. అసలు తమన్ ని మీరే ఇంట్రడ్యూస్ చేశారు యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ ఫ్రమ్ ద ఫిల్మ్ కిక్. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మీరు మళ్ళా ఈ సినిమాలో రేస్ గురంలో తమన్ ని తీసుకున్నారు. ఇప్పుడు తన ఫస్ట్ ఇంట్రడక్టరీ కాబట్టి మీకున్న రిలేషన్ మీరు ఆఫ్ ఓపెనింగ్ చేశారు కాబట్టి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఈరోజు ఆఫ్టర్ బికమింగ్ సూపర్ స్టార్ మ్యూజిషియన్ అయిపోయిన తర్వాత మీకు ఎలా ఫీల్ అయ్యారు, మీతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నాకు అప్పటికి తమను ఏం చేంజ్ కావట్లేదు, ఒకటి చేంజ్ ఏంటంటే అప్డేట్. అవును ఏదో సౌండింగ్ కట్టుకోవాలి, ఏదో అప్డేట్ చేయాలి
తమన్ ఏజ్ పెరిగింది, గేజ్ కూడా పెరిగింది, పర్సనాలిటీ కూడా పెరిగింది. ఇంకపోతే ప్రొడ్యూసర్స్ వాళ్ళు అల్టిమేట్ థింక్ వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంది వెంకటేశ్వర గారు? సో వెంకటేశ్వరరావు గారు బుజ్జి గారు ఏంటంటే ఆల్వేస్ ఆవేశంగా తన పని తను చేస్తూ ఆవేశంగా ఉంటాడు. సో వెంకటేశ్వరరావు గారు అంటే క్వైట్ ఆపోజిట్, కూల్గా తన పనులు తను ఎప్పుడు చేశాడో ఏం చేశాడో బట్ పనులు అన్ని జరుపుతూ ఉంటాయో చేస్తుంటాడు. బట్ బుజ్జి గారు ఏంటంటే నిజంగా ఈ సినిమాకి బుజ్జి గారు కనుక అంత సపోర్ట్ చేసి ఉండకపోతే ఈవెన్ బన్నీ కానీ మేము కానీ ఈ సినిమాని ఇలా చేయగలం. ఈవెన్ ఎస్పెషల్లీ కెమెరామెన్ విషయంలో కూడా, కెమెరామెన్ విషయంలో పలానా కెమెరామెన్ కావాలని అంటే అతను ఓకే అన్నాడు ఇమ్మీడియట్లీ. ఎందుకంటే తను బేసిక్గా కొన్ని లైట్స్ అడగడం వల్ల ఎక్స్పెన్సివ్ అయినా కూడా నాకు వద్దు అదే కావాలి అని చెప్పేసి తను నాకు సపోర్ట్ చేశాడు, మంచి కెమెరామెన్ ఇచ్చాడు. ఈరోజు అది అందరి వల్ల కాదు. సో అది నిజంగా బుద్ధి ఆ విషయంలో ఎక్కడ క్వాలిటీ విషయంలో మేమన్నా కాంప్రమైజ్ కానీ అతను అసలు అనేవాడు. అతను ఎప్పుడు లాస్ట్ సాంగ్ కూడా యాభై 100 డాన్సర్లు పెట్టమ్మా అన్నవాడు. మేము వద్దు సార్, మాకు 30 కానీ వద్దు, మా అలా ఉండాలి అని తను ఎప్పుడు ఆల్వేస్ ప్యాషన్. తనకు కూడా సినిమా తప్ప వేరే ఉండదండి. రవికిషన్, అనదర్ ఇంపార్టెంట్ పర్సన్ ఐ ఫర్గట్ టు ఆస్క్, రవికిషన్ అతను భోజ్పురి సూపర్ స్టార్ అన్ని విలన్లు పెట్టారు. అసలు అతన్ని ఎందుకు? నేను రవి కిషన్ సినిమాలు చాలా చూశాను. నేను తన పర్ఫార్మెన్స్, తన బిహేవియర్, బాడీ లాంగ్వేజ్ నాకు చాలా ఇష్టం. సో నేను తన ప్రీవియస్ ఫిలిం కూడా నేను ట్రై చేశాను, అప్పుడు దొరకలేదు నాకు. ఈ సినిమాకి లక్కీగా తను కరెక్ట్ లాంచింగ్ లాగా నాకు కరెక్ట్గా దొరికాడు. సో ఇమ్మీడియట్లీ ఓకే అన్నాడు, వచ్చాడు, కథ విన్నాడు ఇమ్మీడియట్లీ. సో యాట్స్ ఆఫ్, ఎందుకంటే అతను వచ్చి అసలు మాకు నో ఎస్ చెప్తాడని కూడా అనిపించలేదు. టక్కన విన్నాడు, ఓకే డన్ చేస్తున్నాడని నిలిపాడు. సో అంతే డెడికేటెడ్ గా నేను చూసిన వన్ ఆఫ్ ది బెస్ట్ డెడికేటెడ్ ఆర్టిస్ట్ రవి. నేను ఒక సెట్లో ఒక షాట్ చూశాను, నాకు తెలిసి ఇప్పుడు నన్ను చేయమన్నా కూడా నేను చేయను, ఒక ఫైటర్ని చేయమన్నా కూడా సారీ సార్ డమ్మీని పెట్టుకోండి అంటారు. కానీ అతను ధైర్యం అనుకోవాలా? మీ మీద మీరు ఆ ముందు రోజు సిచ్యువేషన్ ముందు జరిగిన సీన్ చూసిన తర్వాత అతను ఒక తెలియని ఒక ఏమంటారు మైకం వచ్చేసింది, పూనకం వచ్చేసింది, ఏ జరిగినా నేను దూకేస్తాను సార్, నేను చేసేస్తాను సార్, నన్ను కట్టేయండి సార్ అని చెప్పి ఆ కార్ రొటేషన్లు ఎలా చేశాడైనా, ఆ ధైర్యం ఎలా చేశాడు, మీరు ఎలా రిస్క్ తీసుకున్నారు, మీకు రిస్క్ అనిపించలేదా? బేసిక్గా తను ఒక క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవుతే ఆ క్యారెక్టర్ పిచ్చేయండి తనకి. సో తను ఇన్వాల్వ్ అవుతే దాంట్లో వెనక ముందు తను చేయడం, నేను చాలాసార్లు చెప్పాను, ఈవెన్ బన్నీ కూడా చెప్పాడు అలా వద్దు సార్ డూబులు పెట్టడం లేదు సార్, నాకు సినిమా అంటే ప్యాషన్, సినిమా అంటే పిచ్చి అని చేశాడు. సో అది ఎవరి వల్ల కాదండి, అది ఈజ్ గ్రేట్ ఆ విషయంలో. అతను రొటేట్ అవ్వడం అనేది చాలా రిస్క్ షాట్, ఒక 3 రొటేట్ అవుతుంది, ఆ 3 రొటేట్లో అందులో నిలబడి ఉండడం అనేది ఇంపాసిబుల్. సో అదేనే కాదు, చాలా ఫైట్లో కూడా చాలాసార్లు అతనికి దెబ్బలు తగిలినాయి. ఆదేశంగా నార్మల్గా కొట్టాల్సింది ఇన్వాల్వ్ అయిపోయి కొట్టేయడము పక్కన థింగ్స్ని. సో చాలా వరకు తను ఈజ్ రియల్లీ వెరీ గుడ్, డెడికేటెడ్. సో అలాంటి ఆర్టిస్ట్తో వర్క్ చేయడం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ, వెరీ లక్కీ. ఎపిసోడ్ అసలు టోటల్ 13 నిమిషాల మొత్తం నాకు తెలిసి నేను సిచ్యువేషన్లో చూసిన సెన్స్లో చూసింది, దాని ఫైనల్ వర్షన్ వచ్చిన ఇంకా ఎనర్జెటిక్ ఉంటుంది. గూస్ బంప్స్ నాకు కానీ నేను లేచి అలా ఉంటాను ఆ సిచ్యువేషన్ నేను ఉన్నా సిచ్యువేషన్లో. అసలు దాన్ని ఎలా అంత వైల్డ్గా విగర్గా ఎంటర్టైనింగ్గా దాన్ని అంత బాగా ఎగ్జిక్యూట్ చేసింది రామ్ లక్ష్మణ్ స్టంట్ మాస్టర్. సో వాళ్ళు నేను జస్ట్ ఇలా ఉంటుంది సార్ ఇలా ఉంటుంది అంటే వాళ్ళు చాలా ఎగ్జిక్యూట్ చేసి కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఏమనుకున్నారో అది చేశారండి. సో రియల్లీ అంటే నాకు వాళ్ళ మీద చాలా ఈ ఎపిసోడ్ చేసిన చాలా చాలా గౌరవం పెరిగిందండి. అమ్మ ఏం చేశారు ఇది వీళ్ళు డిజైనింగ్,
సో ఈ క్రెడిట్ అంతా కూడా రామ్ లక్ష్మణ్ కు వెళ్తుంది. సో ఈజ్ ఎందుకంటే ప్రీవియస్ కూడా ఒక సినిమా నేను వర్క్ చేశాను, బట్ దానికి దీనికి వాళ్ళు కూడా సేమ్ నేను నాకు ఏంటంటే అప్డేట్ అండి, ఎవ్రీ టైం కూడా నాకు అందరూ అలాగే దొరుకుతున్నారు. సో అది ఐఎమ్ వెరీ లక్కీ రామ్ లక్ష్మణ్ తో. ఆ ఎపిసోడ్ చేసిన తర్వాత మాస్టర్ నాకు నాలుగు సినిమాల్లో ఎక్కడికి వెళ్ళినా ఇది అనగానే ఈ సిచ్యువేషన్ అనగానే ప్రారంభించి రాకుండా నాకు చాలా మాస్టర్స్ కి నువ్వు అంటే చాలా ఇష్టం లేదు. నువ్వు ఎవరితో పని చేసినా నిన్ను అందరూ నువ్వు బుట్టలు పడేస్తావు, వాళ్ళు నేను పిలుస్తారు. ఏ హీరోయిన్ అంతే, ఎన్టీఆర్ అయినా అంతే నిన్ను పిలుస్తాడు, మహేష్ బాబు గారు అయినా అంతే నిన్ను పిలుస్తాడు, ఇప్పుడు బన్నీ కూడా పిలుస్తాడు రేపటి నుంచి. పిలిచారు కరెక్టే, అంటే మనం బాగుంటారు, మన చుట్టూ ఉన్న అందరూ బాగుంటే మనం మంచిగా ఉంటాం, మనకు మంచి జరుగుతుంది. డెఫినెట్ గా ఉంటారు. ఇవన్నీ ఒక టెక్నీషియన్స్ ఫైట్ మాస్టర్ అన్ని ఒకటి అడగదలుచుకున్నా, ఒక కొత్త పేరు ఇంకా నేను ఫస్ట్ సాంగ్ షాకింగ్ ఏంటంటే సీటి కొట్టిస్తామా సీటి కొట్టిస్తా. చిన్నప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు ఏక్ దో తీన్ చార్ పాంచ్ బటానా అని చిన్నప్పుడు పాడున్న గుర్తున్నా, నేను మా అమ్మ ఊళ్ళో పాడుకున్నప్పుడు అంటే మెమరీలు. ఆ తర్వాత ఆ పాట రాసింది వరకుప్పల యాదగిరి అని లిరిసిస్ మన దాంట్లో మూడు సాంగ్స్ ఏమో రాసినట్టు. ఎవరు అతను, ఎక్కడి నుంచి పట్టుకున్నావు? అతను ఆల్రెడీ లిరిసిస్ట్. యా, అతను ఒకరోజు నా ఆఫీస్కి వచ్చాడు అండి. వచ్చి ఫస్ట్ కలిసాడు సార్, నేను స్టూడెంట్స్ వాడు సార్, నేను పాటలు రాస్తాను, నేను ఈ ప్రీవియస్ ఒక సినిమా కూడా చేశాను సార్, మ్యూజిక్ అని వినిపించాను. వినిపిస్తే అతను చూడగానే నేను అందరిలాగానే ఇతను కూడా అనుకుని నేను వదిలేశాను. నెక్స్ట్ డే ఇంకో రోజు వచ్చాడు. వచ్చినప్పుడు మళ్ళీ సేమ్ అలా మాట్లాడి అన్ని తన గురించి అంత వివరాలు అడిగాను. తను విని నేను ఒక రెండు పాటలు వినిపించాడు, నాకు ఎక్స్ట్రాడినరీగా నచ్చినాయి. ఏంటి ఇంత టాలెంట్ ఉందని నేను ఇమ్మీడియట్లీ అప్పుడే నా దగ్గర ఒక ట్యూన్ ఉంది, ఆ ట్యూన్ ఇచ్చి దీనికి సాంగ్ రాస్తారంటే నెక్స్ట్ డే తీసుకొచ్చాడండి. 5 వర్షన్లు తీసుకొచ్చాడు. యా, 24 అవర్స్లో వచ్చాడు, 4 వర్షన్లు తీసుకొచ్చాడు. నాకు విపరీతంగా నచ్చింది. ఇమ్మీడియట్లీ అతనికి పాట కూడా జరిగింది, ఇంకో పాట. ఆ పాట సినిమా చూపిస్తామా తీసుకొచ్చాడు. ఫస్ట్ ఒక కరెక్షన్ లేకుండా ఆ లిరిక్ను యాజ్ ఇటీస్గా ఓకే చేసి తీసుకొచ్చాడు. ఓకే చేశాను. దాని తర్వాత నేను అతనికి ఇంకో రెండు సాంగ్స్ ఇచ్చాను. లాస్ట్ రేస్ గురం సాంగ్, స్వీటీ సాంగ్. సో తను ఇట్స్ అ మెలోడీ సాంగ్, ఇట్స్ అ లవ్ సాంగ్. సో కాన్సెప్ట్ సాంగ్, లవ్ సాంగ్ కాన్సెప్ట్ సాంగ్. సో తనలో అన్ని చూశాను. బేసిక్గా తను బేసిక్గా ఒక మ్యూజిక్ డైరెక్టర్ వరకు పోయాది, బేసిక్గా ఒక మ్యూజిక్ సెన్స్. సో డెఫినెట్లీ అతను నాకు తెలుసు ఈ ఫ్యూచర్లో డెఫినెట్లీ మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు. సో ఈజ్ వెరీ గుడ్ టాలెంటెడ్. దాని తర్వాత ఇమ్మీడియట్లీ నేను చాలా మందికి ఇద్దరు ముగ్గురికి చెప్పాను. ఇమ్మీడియట్లీ అతను రవితేజ గారు ఒక సాంగ్ రాశాడు నెక్స్ట్ బల్బ్లో, నెక్స్ట్ పవర్లో. నన్ను ఒక రోజు అడిగాడు, ఏంటి అతను చాలా బాగా రాశాడు అది ఇది అని చెప్పి నాకు చెప్పాడు. రవి నేను కూడా చెప్పాను, అలాంటి 3 రాశాడు సార్ ఏదన్నా, మా సూపర్ గారు చాలా బాగున్నాడు టాలెంటెడ్ వాళ్ళు అది ఇది అని చెప్పేసి ఎంకరేజ్ చేశాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో యాదగిరి డెఫినెట్లీ ఏదో రోజు ఒక మంచి పొజిషన్ లో ఉంటాడు అనేది నేను గ్యారంటీ చెప్తాను. సినిమా సువిత మామా, నీకు సినిమా సువిత మామా. అసలు పాయింట్ ఇక్కడ వచ్చేసరికి టోటల్ ఓవరాల్ బాక్స్ కి ఇంకొక స్కీమ్ ఉంటుంది, దట్స్ నన్ను విత్ స్క్రిప్ట్ రైటర్ వక్కంతం వంశీ. తన సబ్జెక్ట్ చేశారు, మీరు కోఆర్డినేషన్ చేసుకోండి, తను మీకు సబ్జెక్ట్ చెప్పడం మీరు దాన్ని అదే సార్. ఎలా వంశీకి నాకు ఏంటంటే ఇంకా అది అది మా ఇద్దరు టైమింగ్ అలాగండి. సో అది ఎవరేం చెప్పినా కూడా వంశీకి నేను నాకు ఏం కావాలో వంశీకి తెలుసు, వంశీ ఏమి ఇస్తాడో నాకు తెలుసు. సో అండర్స్టాండింగ్లో వెళ్తుంది. సో ఈ సినిమా మాత్రం కథ విషయంలో తను నాకన్నా ఎక్కువ నమ్మాడు, నాకన్నా ఎక్కువ నమ్మాడు, నాతో చాలా చెప్పాడు ఈ సినిమా డెఫినెట్లీ బ్లాక్ బస్టర్ అది అని చెప్పి. తన కాన్ఫిడెన్స్కి రియల్లీ హ్యాట్స్ ఆఫ్. నిజంగా ఈరోజు ఎనర్జెటిక్ సీన్స్, ఎనర్జెటిక్ స్క్రిప్ట్ని ఎంత డిజైన్ చేసినా వంశీకి
ఐఎమ్ రియల్లీ డెఫినెట్లీ మీ ఇద్దరిని అన్నదమ్ములు అనాలా, భార్య భర్తలు అనాలా, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అనాలా, డైరెక్టర్ రైటర్ డైరెక్టర్స్ రైటర్ రైటర్స్ డైరెక్టర్ వైస్ వర్సా. అలాగే ఈ సినిమాలో పనిచేసిన ఆల్ టెక్నీషియన్స్ ఎవ్రీబడి రేస్ గుర్రం లాగా పనిచేశారు అందరు. ఎవ్రీబడి మై టీమ్ అండ్ డైలాగ్స్ వేమారెడ్డి అండ్ దీపక్ విక్రమ్ ఇది. సో వీళ్ళు విక్రమ్ దీప్ విక్రమ్ సిరి అండ్ దీపక్ వాళ్ళేంటంటే నాకు సినిమా బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎనీ టైం ఏం కావాలన్నా కూడా నాకు వాళ్ళు ఎనీ టైం కావాలన్నా కూడా నాకు సెట్స్లో ఉండేవాళ్ళు, ఏదైనా చేసేవాళ్ళు చాలా నాకు హెల్ప్ చేశారు. గ్రేట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు చెప్పి నా గురించి నువ్వు తెలుసుకుని రేసు మొదలు పెట్టద్దు. రేసులో నన్ను అందుకోవడానికి నేను రన్నర్ని కాదురా, రేసు గుర్రాన్ని.